Hablamos de Oscar, ¿sabes? Sí. ¿Dónde lo tengo por ahí? చిగురుమల్ల శ్రీనివాస్ గారు, భద్రాచలం స్థానిక రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఎదిగినా ఒదిగి ఉండేటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఒక లక్ష్యంతో దాదాపు 101 శతకాలు రాసి ఆ భద్రాచల రామునికి సమర్పించి, ఈ మధ్యనే ఢిల్లీలో మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతి మీదుగా లాంఛనంగా వాటిని ప్రారంభించడం జరిగింది. ఈరోజు దేశ రాష్ట్ర విదేశాల్లో కూడా ఇదే రోజున 101 కేంద్రాలలో వారు రాసినటువంటి 101 శతకాలు రిలీజ్ అవుతున్నాయి. మరి అందులో గౌరవనీయులు జయశంకర్ రమణయ్య గారు, చరిత్రకారులు, గొప్ప వ్యక్తి, వారి చేతుల మీదుగా ఆ 101 పుస్తకాలలో వృక్షశతకం అనేది ఒకటి వారి చేతుల మీదుగా ఇవాళ ఇక్కడ విడుదల చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. చాలా గొప్పవారు, మరి వారి చేతుల మీదుగా ఈరోజు రిలీజ్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. జిల్లాకు మణిదీపమైనటువంటి చరిత్రకారుడు జయశెట్టి రమణయ్య గారి చేతుల మీదుగా చిరుమల్ల శ్రీనివాస్ గారు రచించినటువంటి వృక్షశతకాన్ని కళానిలయం కరీంనగర్ వారు మరియు కళాశ్రీ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆవిష్కరణ అవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా చిగురుమల్ల శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు, కళాశ్రీ తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శతకము శ్రీ చిగురుమల్ల శ్రీనివాస్ రచించినటువంటి శతకాన్ని మన జగిత్యాల కళాశ్రీ మరియు కరీంనగర్ కళానిలయం వారిచే ఇక్కడ ఆవిష్కరణ గురువులు జయశెట్టి రమణయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడడం అనేది చాలా గొప్ప విషయము. అయితే ప్రతి విద్యార్థి నుండి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉండే అంశాలను 101 అంశాలను తీసుకొని 101 పుస్తకాలను రచించి 101 కేంద్రాల లోపల ఆవిష్కరణ అనేది ఒక చరిత్ర లోపల గొప్ప విషయంగా బాగా చిగురుమల్ల శ్రీనివాస్ ప్రపంచ రికార్డు సృష్టించబోతున్న చిగురుమల్ల శ్రీనివాస్ గారి 101 శతకాలతో సామాజిక అంశాలను తీసుకొని సామాజిక స్పృహను కలిగించే విధంగా 101 అంశాలతో 101 శతకాలను ప్రపంచ రికార్డు స్థాయిలో వారు ఈరోజు పుస్తక ఆవిష్కరణ గావిస్తున్నందుకు ముఖ్యంగా మొదటిగా చిగురుమల్ల శ్రీనివాస్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి భద్రాచల శ్రీరామచంద్రుని సన్నిధి అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి చిగురుమల్ల శ్రీనివాస్ శర్మ గారు అనే ఒక మహా సాహితీవేత్త. తను రచించి అంటే సమాజ హితం కోసం, సాహిత్యం అంటేనే సహితం అంటే సమాజం కోసం బాగుపడింది, ఏది చేయరాదు, సమాజం కోసం మనం ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రస్తుతం అడవులు తరిగిపోయి వృక్ష సంపద నశించి మానవాళి ఏ విధంగా దెబ్బతింటుంది, పర్యావరణ సమతుల్యత ఏ విధంగా పాడవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ తోటి వృక్షశతకం అనే ఒక 101 పద్యాలతో కూడినటువంటి ఒక రచనను రచించి ఈరోజు దేశవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రతి చోట అంటే దాదాపు ఒక రోజు 100 వేదికలపై ఇదే రోజు 100 వేదికలపై ఈ వృక్షశతకం అనే పుస్తకాన్ని అంటే సమాజంలో ఉన్న పెద్దలతోటి ఆవిష్కరింపజేసే కార్యక్రమాన్ని చేపట్టి సమాజంలో మొక్కలు నాటి చెట్లు పెంచితే ఏ విధంగా పర్యావరణం బాగుంటుంది, ఏ విధంగా సమాజ ఆరోగ్యం ఉంటుంది అన్న ఒక ఏకైక లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ వృక్ష శతకం పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరింపజేయడం ఒక ఆనంద విషయంగా తెలుపుకుంటూ ఈ సందర్భంగా చిగురుమల్ల శ్రీనివాస్ గారికి ఈ జగిత్యాల ప్రాంత సాహితీవేత్తలందరి పక్షాన మరియు పెద్దలు ఈరోజు అంటే ఆయనే ఒక నడుస్తున్న చరిత్ర అంటే చరిత్రకు ఒక అర్థం పట్టే
చారిత్రక పరిశోధకులు, చారిత్రకారులు పెద్దలు డాక్టర్ జయశెట్టి రమణయ్య గారి చేతుల మీదుగా మరి జగిత్యాలలో అంటే 100 వేదికల్లో జగిత్యాల కూడా ఒక వేదిక అవడం ఈ సందర్భంగా ఆనందదాయకం. ఈ సందర్భంలో మరొకసారి చిగురుమల్ల శ్రీనివాస్ గారికి మనందరి పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహార కార్యక్రమ లక్ష్యం కూడా ఇదే లక్ష్యం. ఈ లక్ష్యంతో చిగురుమల్ల శ్రీనివాస్ రచించిన ఈ వృక్షశతకం పుస్తకం మంచి ఫలితాలను ఇవ్వాలని, మొక్కలు నాటడంలో ప్రతి ఒక్కరూ కృతకృత్యులు కావాలని, చెట్లు నాటితే మన ఆరోగ్యం ఎలా ఉంటుందో, పర్యావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరోసారి మనందరి పక్షాన చిగురుమల్ల శ్రీనివాస్ గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తర్వాత శ్రీనివాస్ గారి చే రచించబడినటువంటి వృక్షశతకం పిల్లలకు చాలా అర్థమయ్యే రీతిలో సులభంగా, నేను కూడా ఒక పద్యం ఇప్పుడే చూడడం జరిగింది. దీనిలో మొక్కటం కూడా మొక్క నాటబోయి ఒక్కటైనా అనేటువంటిది చాలా ప్రసిద్ధంగా వెలుగొందుతుందని, అందరికీ సులభంగా అర్థమవుతుందని, పిల్లలు కూడా దీన్ని బాగా మంచి రీతిలో స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే 100 శతకాలు రాసినటువంటి ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. వృక్ష శతకం, వారు 101 శతకాలు రచించారన్నారు. ఆ 100 శతకాలలో ఎలా ఉన్నాయో తెలియదు, కానీ వృక్ష శతకం నెంబర్ 1 అనేది, ఇది ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి అని కాకుండా ప్రపంచానికి అంతటికీ విలువైనటువంటి ఒక అమృతమయమైనటువంటి సందేశాత్మకమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకము ప్రతి ఇంట, ప్రతి మనిషి చదవాల్సినటువంటి ఒక పుస్తకం ఇది. శ్రీ చిగురుమల్ల శ్రీనివాస్ గారు భద్రాచలం నివాసులైనటువంటి వారు 101 శతకంలోనే రాయడం అంటే మామూలు విషయం కాదు. అందులో సామాన్య విషయాలను ఎన్నుకొని వాటి మీద 101 శతకాలు రాయడం అంటే చాలా గొప్ప విషయం. మామూలు రచనల కంటే శతక వాంగ్మయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అది సమాజంపై చక్కటి ప్రభావాన్ని వేస్తుంది అనడంలో సందేహం లేదు. శతకం రాయడం అంత మామూలు విషయం కాదు. అందరూ భగవంతుడిపైన అనేక శతకాలు, కోకొల్లలు వచ్చాయి. కానీ చిగురుమల్ల శ్రీనివాస్ సామాజిక ఆర్థిక వ్యవహారాలను గమనిస్తూ నేటి సమాజంలో ఉన్నటువంటి యొక్క విలువలను, తర్వాత అవసరాలను గుర్తించి వాటిపై శతకములు రాయడం అనేటువంటిది ఒక నవీనమైనటువంటి పంథ. తెలంగాణలో శతక రచన ఇవాళ్ళ కాదు, 10వ శతాబ్దం నుండే వస్తున్నది. బొమ్మల గుట్టపైన కంద పద్యాలు రాయబడ్డాయి. అయితే శతక వాంగ్మయంలో 2 శతకాలు అందరికీ తెలుసు, వేమన శతకం, సుమతి శతకం. వేమన శతకం వెలువడ్డది ఆంధ్ర ప్రాంతం నుండి, సుమతి శతకం వెలువడ్డది తెలంగాణ ప్రాంతం నుండి. పోతే ఇటీవల 300 సంవత్సరాల క్రితం ధర్మపురి శేషప్ప కవి రచించినటువంటి నృసింహ శతకం, తర్వాత రాజయ్య గారు రచించినటువంటి రాజరాజేశ్వర శతకం ఈ ప్రాంతంలో చాలా వ్యాప్తంలో ఉన్నాయి. చిగురుమల్ల శ్రీనివాస్ గారు 101 శతకాలు రాయడం అనేటువంటిది అభినందనీయము. తర్వాత 101 ప్రదేశాల్లో ఒకేసారి 101 వేదికలపై వారి పుస్తకాల ఆవిష్కరణ జరగడం, ఇది నా భూతో నా భవిష్యత్తు. వెంకయ్య నాయుడు గారి నుండి మొదలు పెడితే చిన్న లెవెల్ వరకు అందరు కూడా ఈ పుస్తకాలను పలు ప్రాంతాల్లో ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. అయితే వృక్ష శతకం ఇవాళ మామిడి వృక్షం కింద కూర్చొని దీన్ని విడుదల చేసేటువంటి, దీన్ని రిలీజ్ చేసేటువంటి యొక్క అదృష్టం నాకు లభించడం, అది దైవేచ్ఛగా నేను భావిస్తున్నా. ఈ గుండేటి రాజుగారు గత 20 ఏళ్ల నుంచి అనేక మందిని సన్మానింపజేశారు, అనేక మంది పుస్తకాలను ఆవిష్కరింపజేశారు. ఆయన చేయనటువంటి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఏది లేదు. ఇవాళ ఇది కూడా ఆయన చేతుల గుండా చేపట్టి దిగ్విజయంగా జరిపించడం అనేటువంటి ఘనత గుండేటి రాజుకే చెందుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిగురుమల్ల శ్రీనివాస్ గారి కలం నుండి ఇంకా అనేక అంశములపైన శతకాలు కానీ, మామూలు రచనలు కానీ జాలువారి సమాజానికి ఉపయోగపడాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు.